యరుగ్యో నమ శుక్లాం బరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతేత్ తెలుగు భక్తి ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారములు అత పూర్వము సూర్యగ్రహణం తర్వాత మీకు ఈ రాసుల వారికి వారికి కర్కాటక రాశి వారికి వారికి మీనరాశివారికి వృచ్చిక వారికి మీకు చెప్పి చెప్పినటువంటి పరిహారాలు ఈరోజున ఈ వీడియోలో మీకు ఇవ్వబడుతున్నాయండి తప్పక ఈ గ్రహణ సందర్భంలో తులారాశి వారికి ఆర్థికమైనటువంటి సంక్షోభం ఎదురవుతుంది ముఖ్యంగా తులారాశి వారికి ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం చాలా చిక్కులు ఇప్పటి వరకు కూడా ఆర్థిక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి ముఖ్యంగా తులారాశి వారికి వ్యాపార నష్టం అప్పుల బాధలు అనేక రకాలమైన ఇబ్బందులతో కుంగతీసుకోబోతుంది కావున వాటి నుండి విముక్తి కావాలి అంటే ఏం చెయ్యాలి వాటి నుండి విముక్తి కావాలి అంటే ఏం చెయ్యాలి మీరు ఒక మినుములు ఉలవలు మినుములు ఉలవలు రెండు చాలా మిక్స్ చేయండి మిక్స్ చేసి దాంట్లో బెల్లం ముక్క బెల్లం ముక్క అంటే బెల్లం మీకు దొరుకుతూ ఉంటుంటుందండి షాపులలో ఆ బెల్లం ముక్క కూడా చక్కగా మిక్స్ చేయండి తర్వాత గోధుమ పిండి దాన్ని చపాతి చేయండి నూనె వేయద్దండి నూనె అస్సలు వెయ్యరాదు నూనె వేయకుండా కేవలం చపాతిలాగా చేసి ఈ మినుములు ఉలవలు గోధుమ మినుములు ఉలవలు గోధుమ పిండి చపాతి చేసినటువంటి గోధుమ పిండి రొట్టె ఆ చపాతి ఈ బెల్లముక్క అన్నీ కూడా తుంపలు తుంపలుగా మిక్స్ చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి కాకులకు కానీ అంటే మీకు దగ్గరలో ఎక్కడైనా ఉంటుంటాయండి ప్రదేశంలో చక్క చక్కగా ఎక్కడైనా పార్కులలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి చెట్లు దగ్గరగా చాలా చెక్ చెట్లు ఎక్కువగా ఉన్నటువంటి పార్క్ ప్రదేశాలలో కానీ లేదా ఎక్కడైనా దూర ప్రదేశాలలో కానీ మీ ఊరికి దూరంగా కానీ ఎక్కడైనా ఉంటాయి కాకులు ఉంటాయి ఆ కాకులకు పెట్టడం కానీ మా దగ్గరలో ఎటువంటి కాకులు లేవండి మేము హై ఉంటున్నటువంటి ప్రదేశం అంతా కూడా చాలా సిటీ అండి మేము ఎక్కడ మా కాకులు దొరకవనే ప్రదేశంలో మీకు ప్రతి ఊరికి కూడా ప్రతి గ్రామానికి కూడా చెరువు ఉంటూనే ఉంటుందండి ఆ చెరువులో మీరు ఈ యొక్క చేసినటువంటి మిక్స్ చేసినటువంటి అన్నీ కూడా తీసుకెళ్ళి వెళ్ళి ఆ యొక్క చెరువులో వేయండి అంటే చేపలకు ఆహారంగా వేస్తే తప్పకుండా మీ యొక్క తులారాశి వారికి ఆర్థిక సంక్షోభం నుండి బయటపలిగేటటువంటి మార్గం ఇదొకటి ఉంటుందండి అదేవిధంగా మీరు చేయవలసినది విష్ణు సహస్రనామాలు ప్రతిరోజు ఉదయం లేవగానే విష్ణు సహస్రనామాలు చేయండి ఈ యొక్క గ్రహణం నుంచి మొదలుకొని తప్పకుండా నలభై రోజుల పాటు ఈ యొక్క విష్ణు సహస్రనామాలు చేయండి తులారాశి వారికి ఈ యొక్క విముక్తి నుండి ఈ యొక్క గండం నుండి విముక్తి పొందబడతారు శుభం అదేవిధంగా కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా కుటుంబంలో కలహాలు ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అదేవిధంగా భార్యాభర్త మధ్యలో సఖ్యత కోల్పోవడం కుటుంబంలో గొడవ గొడవలు రావడం తల్లికి అనారోగ్యమైనటువంటి సమస్యలు ఇలా ఈ గ్రహణం చేపట్టి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉన్నదండి కర్కాటక రాశి వారికి వారు మినుములు ఉలవలు అక్కడ మాదిరిగానే కాకపోతే ఇక్కడ ఒక చిన్న మార్పు ఉందండి అది ఏమిటయ్యా అంటే నువ్వులు కలపాలి నువ్వులు నల్ల నువ్వులు ఉంటాయి కదండి మినుములు ఉలవలు నల్ల నువ్వులు కలిపేసి బెల్లం ముక్క కలిపేసి వీరు ఎక్కడైనా సరే చెరువులో చెరువులో కానీ లేదా చేపలకు కానీ ఎక్కడైనా సరే ఇలా వెయ్యండి తప్పకుండా కర్కాటక రావాల్సి వారికి ఇబ్బందులు అనేవి తొలగిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీనరాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యపరంగా నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా అదేవిధంగా డబ్బు పరంగా ఆర్థికమైనటువంటి సమస్యలు డబ్బు పరంగా ఆర్థికమైనటువంటి సమస్యలు ఇప్పటి వరకు కూడా మీనరాశి వారికి చాలా చక్కగా యోగప్రదాయకంగా ఉన్నది ఇప్పుడు వచ్చేటువంటి గ్రహం మూలంగా గ్రహణం మూలంగా వారికి ఇబ్బందులు అంటే ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయి వారు మొట్టమొదటిగా గోధుమలు గోధుమ రొట్టెలు కానీ లేదా గోధుమ పిండి కానీ ఎవరికైనా అనాథ ఆశ్రమంలో కానీ లేదా అనాథ పిల్లలకు కానీ లేదా ఎక్కడైనా ఎవరికైనా పంచి పెట్టడం కానీ జరగడం వలన వీరికి ఆరోగ్యపరంగా దూరం చేయవచ్చు గోధుమ పిండి ద్వారా గోధుమలు కానీ గోధుమ పిండి ద్వారా కానీ మిగతా వారు రుచిక వారు ముఖ్యంగా రుచిక రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యపరంగా నష్టం ఉంటుంది ఆర్థిక పరంగా నష్టం ఉంటుంది నమ్మకం చేసి స్నేహితపూర్వకంగా ఉండి నమ్మక ద్రోహం చేసేవారు కూడా వెంటంటే ఉంటారు కాస్త ఇదొక్కటి మాత్రం రుచిక రాశి వారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఆలోచించండి ముఖ్యంగా వెంటే ఉంటారు రుచిక రాశి వారు వారిని చాలా జాగ్రత్తగా గమనించండి అది బంధుత్వంలో కావచ్చు మీ దగ్గర స్నేహితపూర్వకంగా కావచ్చు ఏ విధంగా అయినా మోసం చేసేవారు మీ దగ్గరగా చాలా అతి దగ్గరగా ఉంటారు చాలా జాగ్రత్తగా ఆలోచించండి వీరు ఏం పరిష్కారం చెయ్యాలి ఎలా చెయ్యాలి వీరు కేజింపావు బియ్యము అదేవిధంగా గోధుమలు ఇవన్నీ కూడా కలిపి కాస్త బెల్లం ముక్క వేసి కాస్త పక్షులకు కానిపెట్టడం లేదా బియ్యము లేదా గోధుమలు లేదా గోధుమ పిండి ఎక్కడైనా అనాథ పిల్లలకు దానం చేయడం వలన చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది వీరికి మంచి మార్గం దొరుకుతుంది ఇంకా నా యొక్క సహాయ సలహాల కోసం నా యొక్క కింది నెంబరు స్క్రోల్ నన్ను సంప్రదించవచ్చును శుభం భూయాత్ శుభం